హైదరాబాద్ లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలో అగ్రెసివ్ గా ఉండే వాళ్లలో ముందు వరుసలో ఉంటారు రాజా సింగ్ హిందుత్వ నినాదంతో రెండు సార్లు గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే తాజాగా సింగ్ కు బీజేపీ మరో షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కు గోషామహల్ నియోజకవర్గం టికెట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది గతంలో సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇచ్చిన కాషాయ్ పార్టీ ఇప్పుడు విక్రమ్ గౌడ్ కు తన నియోజకవర్గం టికెట్ ను ఖరారు చేసి త్వరలో మరో షాక్ ఇవ్వనుందని సమాచారం గోషామహల్ నియోజకవర్గంలో విక్రమ్ గౌడ్ ఇప్పటికే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల చుట్టూ తిరుగుతున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో నుంచి బీజేపీ అభ్యర్థి విక్రమ్ గౌడ్ అంటూ ప్రచారం ఊపందుకుంది మరోవైపు జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి రాజాసింగ్ ను పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం కోరుతోంది అయితే అందుకు రాజాసింగ్ సుముఖంగా లేరని తెలుస్తోంది దీంతో ఆయనపై విధించిన సస్పెన్షన్ తొలగించడంలో ఇంకా జాప్యం జరుగుతుంది గోచామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు అసెంబ్లీలో బీజేఎల్పీ నేతగా కూడా పనిచేశారు రాజాసింగ్ తన సొంత నియోజకవర్గం గోశామహల్ సెగ్మెంట్ ను వదిలి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు ముస్లింలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయన్ను బీజేపీ సస్పెండ్ చేసి ఏడాది దాటింది అయితే ఇప్పటి వరకు తనపై విధించిన సస్పెన్షన్ తొలగించడంపై నిర్ణయం తీసుకోకపోవడం ఎంపీగా పోటీ చేయాలని సూచించడంతో గత కొంతకాలంగా రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ క్రమంలో ఇటీవల రాజాసింగ్ మంత్రి హరీష్ రావుతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది దీంతో ఆయన బీజేపీని వదిలి బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం జరిగింది మరోవైపు విక్రమ్ గౌడ్ తండ్రి ముఖేష్ గౌడ్ గతంలో కాంగ్రెస్ తరపున గోషమహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఓడిపోయారు విక్రమ్ గౌడ్ కూడా రెండు వేల ఇరవై వరకు కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పదవులు నిర్వహించారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు గోషమహల్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నారు అయితే కాంగ్రెస్ పై అసంతృప్తితో రెండేళ్ల క్రితం కాషాయ కండువా కప్పుకున్నారు విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ లో ఉన్న సమయంలో ఆ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు యువజన కాంగ్రెస్ లో అనేక పదవులు నిర్వహించారు విక్రమ్ గౌడ్ కు నగర వ్యాప్తంగా అనుచరులున్నారు అంతేకాకుండా ఇష్క్ గుండెజారి గల్లంతైందే చిత్రాలను నిర్మించారు బలమైన అభ్యర్థి విక్రమ్ గౌడ్ కు టికెట్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తుంది ఈ క్రమంలో రాజాసింగ్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది అయితే తాను బీజేపీతోనే ఉంటానని మరే పార్టీలో చేరబోనని రాజాసింగ్ చెబుతున్నారు మరి రాజాసింగ్ విషయంలో బిజెపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి